ఖాళీగా ఉండే చేపెత్తారంటే హరి అమ్మ ఖాళీ లేడ ఐదే జాతీయ ప్రతిష్ట అమ్మటాన్ని గారిని వేదికపైకి టీలేని అధ్యక్షుడు చావరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ముందుకు రండి. కార్యక్రమంలో భాగంగా మన ముఖ్య అతిథి శ్రీ పెద్దలు జీవీఎల్ నరసింహరావు గారికి పుష్పగుత్వం అందజేయవలసిందిగా యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ దారా వెంకటేశ్వర గారిని కోరుతున్నాను. క్షమించాల్సిగా కోరుతున్నాం. కార్యక్రమం 10 గంటల ప్రారంభమవుతుందని మిత్రులందరూ కూడా ప్రెస్ క్లబ్లో మన సాంప్రదాయబద్ధంగా 60 ఏళ్ళ చరిత్ర కలిగిన మన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అయితే కార్యక్రమాల ఫ్లైట్ వాతావరణం కారణంగా 1 గంట లేట్ కావటం, ఈ లోపల ప్రెస్ క్లబ్లో ముఖ్యమైన 2 కార్యక్రమాలు పైన కింద హాల్లో కూడా జరుగుతుండటం వలన అత్యవసరంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీనికి మేము అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ, ప్రధానంగా జీవీఎల్ నరసింహరావు గారి గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే సహజంగా ఈ మధ్య కాలంలో వార్తల వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి, అన్నిటి నుంచి మన జర్నలిస్టులు అందరికీ కూడా చాలా అత్యంత సన్నిహితుడు, ఆప్తులు. ఆయన గతంలో ఉన్నటువంటి 30 ఏళ్ల జీవిత రాజకీయ చరిత్రలో పెద్ద ఇంకో ప్రత్యేక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, వీరి తండ్రి గారు ఆ గ్రామంలో గుంటుపల్లిలో గ్రామ సర్పంచ్గా 30 ఏళ్ళునే నసరాపేట డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తూ సర్పంచ్గా కూడా 2 విధులను కూడా చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రథమ సమితి ప్రెసిడెంట్ సంతమావులూరికి గొట్టిపాటి హనుమంతరావు గారు మార్టూరు ఆయన నేటు మార్టూరు అక్కడ ఉన్నటువంటి ఆయన సమితి ప్రెసిడెంట్గా. ముందుగా అందరికీ నమస్కారం. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ రకంగా ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు కలవటం ఇది బహుశా మొదటిసారి. అనేక సందర్భాల్లో మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న వారితో అనేక మందితో మరి అనేక సందర్భాల్లో కలవటం, ప్రెస్ కాన్ఫరెన్సెస్ ద్వారా కానివ్వండి, ఇష్టాగోష్ఠి కార్యక్రమాల్లో కానివ్వండి, అనేక మందిని కలిశాను. సో కాబట్టి మన మధ్యకాలంలో చలపత్రయ్య గారు కలిసినప్పుడు మరి పాత్రికేయ మిత్రుల్ని పర్సనల్గా కలిసే అవకాశం ఉంటుంది అంటే నేను చాలా వెంటనే అది మంచి అవకాశం. ఎందుకంటే ఇది ఆన్ ద రికార్డ్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేయడానికి నేను రాలేదు ఈ రోజున. ఇది కేవలం నేను కూడా ఒక రకంగా పత్రికా రంగానికి చెందిన వాడినే. సో కాబట్టి పత్రికా రంగ వ్యవస్థలో ఉన్న అందరినీ కలుసుకోవటం ఆనందదాయకంగా ఉండటంతో కలుస్తున్నాను. అట్లాగనే ఏది ఆఫ్ ద రికార్డ్, నేను ఏది ఆఫ్ ద రికార్డ్ చెప్పను, నేను ఏది చెప్పినా అదంతా ఆన్ రికార్డ్. సో కాబట్టి ముఖ్యంగా పరిచయం చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. సో దీనికి ఈ ఆహ్వానానికి కల్పతరావు గారికి, ఆంజనేయుల గారికి, రవి గారికి, ఇతర ప్రెస్ క్లబ్ ఆర్గనైజర్స్కి, మెంబర్స్కి అందరికీ నా తరఫున ధన్యవాదాలు. నేను ఇప్పుడే ముంబై నుంచి వస్తున్నాను. ఈరోజు ఉదయం మహారాష్ట్ర హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వాటి క్యాంపెయిన్ ఈరోజు సాయంత్రం కంప్లీట్ అవ్వబోతోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు కనుక మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్నికల సమయంలో ఒక ఉత్కంఠ నెలకొనేది, ఏం జరగబోతోంది, ఎవరు గెలవబోతున్నారు అని. నేను గత 15 రోజుల్లో 3-4 సార్లు మహారాష్ట్ర వెళ్ళటం, అనేక మంది మిత్రుల్ని కలుసుకోవటం, ఈరోజు ఉదయం కూడా ఎయిర్పోర్ట్లో ఢిల్లీ వెళ్తున్నటువంటి క్యాంపెయిన్ చూసుకొని వెళ్తున్నటువంటి పత్రికా మిత్రుల్ని కలిశాను, ఎవరిలోనూ ఆసక్తి లేదు. గెలవటం ఖాయం. ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ వస్తుంది, మరి ఇక ఎన్ని సీట్లు వస్తాయన్నది అదొక ఓన్లీ టెక్నికాలిటీ మాత్రమే. ఆ రకమైనటువంటి పరిస్థితి రోజున, అండ్ మహారాష్ట్ర అంటే అదేదో భారతీయ జనతా పార్టీకి కంచుకోట అంటే కానే కాదు, 2014లో అధికారంలోకి రాకముందు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడో శివసేనతో కలిపి ఒకసారి 90 మిడ్ 90స్లో ఒకసారి అధికారంలోకి వచ్చింది.
సో అది మహారాష్ట్ర కంచుకోట కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఎన్సిపి కూటమికి అది కంచుకోటలాగా ఉండే రాష్ట్రంలో ఈ రోజున ఎన్నికలు జరుగుతుంటే దానిలో ఫలితం ఎలా ఉండబోతుంది అన్న దానిపైన ఎవరికి అందరికీ తెలుసు ఏం ఫలితం రాబోతుందో. అది ఈ రకంగా రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎటువంటి పురోగతి సాధించింది అన్నదానికి ఇంతకంటే పెద్దగా ఏ ఉదాహరణ అక్కర్లేదు. హర్యానాలో 2014లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చింది. అది అంతకుముందు హర్యానాలో ఎప్పుడు కూడా 2 అసెంబ్లీ స్థానాలు హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలవలేదు. అటువంటి రాష్ట్రం అంటే తనంతా తాను పోటీ చేసి ఎప్పుడో ఒకసారి బన్సీలాలతో కలిసి పోటీ చేసి ఏవేవో చేసాం జూనియర్ పార్ట్నర్గా, 2 అసెంబ్లీ స్థానాలు కూడా రావు, 2% ఓట్లు కూడా లేవు భారతీయ జనతా పార్టీకి 2014 ముందు వరకు. మరి అటువంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నదే కాకుండా ఈ రోజున మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది, దానిలో చర్చించే విషయం ఏమీ లేదు అన్న పరిస్థితి ఈ రోజున అక్కడే ఉన్నది. సో అది మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు కానివ్వండి, రకంగా అభివృద్ధి చేస్తూ మరి కొత్త రాజకీయాలు చూస్తే, కొత్త ఒరవడి చూపిస్తే ఏ రకంగా ఫలితాలు మరి ప్రజలు అందిస్తారు, ఏ రకంగా సమర్థన అందిస్తారు అన్నదానికి 2 రాష్ట్రాలే ఉదాహరణ. నేను పెద్దగా రాజకీయాలు మాట్లాడదు అనుకొని కూడా నేను రాజకీయాలతోనే ప్రారంభం చేశాను, బట్ ఎందుకంటే అది నేను ఇప్పుడే చూసి వస్తున్నటువంటి అనుభవం కనుక. సో కాబట్టి అటువంటి కొత్త ఒరవడి మరి మోడీ గారి హయాంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా విస్తరిస్తోంది, ఏ రకంగా మరి ప్రజల మన్ననల్ని పొందుతోంది, ఏ రకంగా వారి అభినందనలు పొందుతోంది అన్న దానికి ఉదాహరణ. సో తప్పనిసరిగా అటువంటి చమత్కారం ఇక్కడ కూడా చేయాలి అన్నదే మా ఉద్దేశం 2 తెలుగు రాష్ట్రాల్లో. అది తప్పనిసరిగా జరుగుతుంది అన్నది కూడా మా నమ్మకం. సో కాబట్టి దానికి తగ్గటువంటి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఎటువంటి కార్యక్రమాల్ని మేము చేపట్టాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అన్న దానిపైన తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మా ప్రయత్నం చేస్తాం. నేను పత్రికారంగం, ఎందుకంటే 3 సంవత్సరాల పాటు నేను పార్టీలో చేరకముందు మరి హిందుస్థాన్ టైమ్స్కి చెందిన మింట్ అనే పత్రికలో పొలిటికల్ కాలం రాసేవాడిని. వారం వారం పొలిటికల్ కాలం, బాటమ్ లైన్ అనే పేరుతో చాలా శ్రద్ధగా, చాలామంది అంటే పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్ అన్నప్పటికీ కానీ నా కాలం అంటే తప్పనిసరిగా రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ఫ్యూచర్ ట్రెండ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది రాస్తే చాలా ఆసక్తిగా చదివేవారు. చాలా సందర్భాల్లో చెప్పినవి అనుకున్నవి, ప్రొజెక్ట్ చేసినవి జరిగేవి. సో ఆ రకంగానే నేను చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీకి ఏదైతే చాలామంది మిత్రులు, మీడియా మిత్రులు కూడా అనుకుంటారో ఇది అసాధ్యం, మీరు ఇక్కడ నెగ్గటం కష్టం అని, నాకు తెలిసి అన్ని రాష్ట్రాల్లో మొట్టమొదటిగా మాకు సులభతరం కానున్నది ఆంధ్రప్రదేశ్. ఏదైతే మీరు దుర్లభం అనుకుంటున్నారో అటువంటి రాష్ట్రంలో తప్పనిసరిగా చాలా అద్భుతమైన ఫలితాలు తేగలం. ఈ రోజున అది కనిపించట్లేదు, నేను ఒప్పుకుంటాను. ఈ రోజున చూస్తే అది ఉందా అనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు జరుగుతుందో మీకు తెలిసే లోపలే అటువంటి ప్రభావం తప్పనిసరిగా ఇక్కడ కూడా చేయగలుగుతాం. సో ఎందుకంటే నేను మీడియా మిత్రులందరితో కలిశాను, కానీ ఈ రకంగా ఇది కనీసం ఈ డిస్కషన్ అయిన తర్వాత అయినా 1-to-1 అందరినీ కలిసి పరిచయాలు చేసుకుందాం. ఎందుకంటే చలపతిరావు గారు చెప్పినట్టుగా నేను చాలా సంవత్సరాలు రాష్ట్రానికి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు నేను ఢిల్లీలో కంటే ఎక్కువ సమయం ఆంధ్రాలోనే, దాదాపుగా ప్రతి వారం కూడా ఏదో ఒక జిల్లాకు వెళ్ళటమో ఏదో ఒక ప్రాంతంకి వెళ్ళటమో. ఢిల్లీలో నేను ఉన్నంతసేపు చేసేది ఆంధ్రప్రదేశ్ పనే, ఏ జిల్లాల్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి వాటిపైన స్టడీ చేయటం, వేరువేరు మంత్రిత్వ శాఖలతో మాట్లాడటం, పార్లమెంట్లో నేను ప్రస్తావించింది కూడా మరి దాదాపుగా 99% నేను ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలే. నన్ను మా పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించినప్పటికి కూడా నేను ప్రతిసారి ప్రతి సెషన్లోనూ, రాబోయే సెషన్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతోంది, దానిలో ఎటువంటి ప్రధాన సమస్యలపై మాట్లాడాలి, మన
ఇక్కడ పొగాకు రైతుల సమస్యల గురించి ప్రస్తావించాను. దానివలన కొంత కొన్ని తప్పనిసరిగా కొంత ఊరట కూడా లభించింది రైతులకి. వారిపై వేసే పెనాల్టీని తగ్గించాలని ప్రయత్నం చేస్తే, తీసివేయాలని ప్రయత్నం చేస్తే తగ్గించడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో వేరే రైతుల సమస్యలపై మొన్నే వెళ్ళి కలవటం జరిగింది. అలాగే అక్కడ మన శనగలకి సరైనటువంటి మద్దతు ధర లేదు. 3 సంవత్సరాలుగా అక్కడ స్టాక్ పెట్టుకొని కూర్చున్నారు రైతులు. సో దాన్ని ఏ రకంగా వారి సమస్యకు పరిష్కారం చేయాలి, దానిపైన తప్పనిసరిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తోనూ అలాగే పురుషోత్తం రూపాల గారితోనూ మాట్లాడటానికి వారికి ఆల్రెడీ నేను చెప్పుంచాను. అందరూ ఇప్పుడు ఎన్నికల కారణంగా కొంచెం బయట ఉన్నారు. సో ఢిల్లీకి వారు రాగానే తప్పనిసరిగా వారిపై మాట్లాడాలి. అలాగే పామ్ ఆయిల్, ఆయిల్ రైతు సమస్యలు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమైనటువంటి ఒక పంట. ఆయిల్ పామ్ రైతులకి సరైనటువంటి ఉన్నటువంటి కనీస మద్దతు ధర సరైనది కాదు. అలాగే తెలంగాణ రైతులు కూడా ఖమ్మం జిల్లా ఈ పక్క ప్రాంతాల వారు కూడా సమస్యలు చెప్పారు. వారి సమస్యలు కూడా మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళి సరైనటువంటి మద్దతు ధర లభించాలని చూస్తున్నాం. అలాగే మన అనంతపురం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్య, శ్రీకాకుళంలో సమస్య, ప్రజల సమస్య, వీలైనంత మా పరిధిలో కేవలం రాజకీయాలకే ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా ఆ రాజకీయాలని ప్రజలు ఎప్పటికీ సమర్థించరు. సో మా మన వంతు కృషి మనం ఏం చేస్తున్నాం రాష్ట్రానికి ప్రయోజనం చేయటానికి, అలాగే ప్రజలకు మంచి చేయటానికి. పెండింగ్ ప్రాజెక్టులని ప్రకాశం జిల్లాలో ఒక్క కేంద్ర సంస్థ రాలేదు, అలాగే శ్రీకాకుళం జిల్లాకు కూడా ఒక్క కేంద్ర సంస్థ రాలేదు. అనేక సంస్థలు రావటం జరిగింది, జాతీయ సంస్థలు. ఇంత భవిష్యత్ గత 70 సంవత్సరాల్లో జరగినటువంటి రానటువంటి సంస్థలు, ఏ రాష్ట్రానికి రాని సంస్థలు మన రాష్ట్రానికి వచ్చాయి. చాలా వరకు అవి ఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవే, అయినప్పటికీ చేసి చూపించిన నిబద్ధత కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ఉంది కదా. మరి అయినా కూడా దానిలో కొన్ని ప్రాంతాలకి, కొన్ని జిల్లాలకి ఇటువంటి సంస్థలు రాలేదు. వాటికి ఎలా ఈ సంస్థ తీసుకురావాలి? సో ఈ రకమైనటువంటి ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయి ఒక నివేదికలాగా చేసి, మా అంతట మేమే, ఇది ఎవరో మాపై తెచ్చే ఒత్తిడి కాదు, మా అంతట మేమే ప్రజా సమస్యలు ఏమిటి, ఏ జిల్లాకు ఏ సమస్య ఉన్నది, కరువు సమస్య నుంచి అనంతపురంకు ఉన్నటువంటి ఈసారి వచ్చినటువంటి కరువు రాయలసీమ జిల్లాల్లో, అందులోనూ అనంతపురంలో చాలా 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 తీవ్రమైనటువంటిది. దానిలో మనం ఏ రకంగా కేంద్రం నుంచి సహాయం సాధించవచ్చు, ఏ రకంగా కేంద్రంలో కొత్త పథకాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుసుమ్ అనే ఒక పథకం ఉన్నది. ఆ పథకం కింద దాదాపుగా 35 లక్షల పంప్సెట్స్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. అంటే సోలార్ పంప్సెట్స్, సౌర విద్యుత్తుతో ఆ పంప్సెట్స్ నడుస్తాయి. దానికి దాదాపుగా 90% సబ్సిడీ ఉంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 30%. సో రైతు పెట్టుకోవాల్సింది కేవలం 10%. సో దానిలో ఎక్కువ మన రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి, అందులోనూ ఈ జిల్లాలకు ఎలా తీసుకురావాలి? ఏ జిల్లాలు అయితే వర్షాధారిత జిల్లాలు ఉన్నాయి, అనంతపురంలో ఉన్నంత సౌర్య ఎనర్జీ మీకు ఏ జిల్లాలోనే బహుశా దొరకదు. అక్కడ వాటర్ సమస్య ఉన్నది, కానీ సోలార్ ఎనర్జీ మాగా అవైలబిలిటీ ఉన్నది, వాటి ఫీజిబిలిటీ ఎలా ఉంది? సో ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలు, రైతు సమస్యలు, అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని చేపట్టింది, జల్ మిషన్, జల్ జీవన్ మిషన్ ప్రధాని అనౌన్స్ చేశారు. అది చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది, జల్ జీవన్ మిషన్. దాని కింద 100,000,000,000 పెట్టుబడులు వచ్చే 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా రాబోతున్నాయి. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకి తాగునీరు అవైలబిలిటీ ఉండాలి ప్రతి ఇంటికి. ఎలాగైతే మనం ప్రతి ఇంటికి బ్యాంక్ అకౌంట్, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, ప్రతి ఇంటికి కరెంటు సౌకర్యం ఎలా గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిందో, అంటే 11 కోట్ల టాయిలెట్ల నిర్మాణం జరిగింది. 38% నుంచి 99%కి మన రూరల్ శానిటేషన్ కవరేజ్ వెళ్ళింది, అది దృష్టి పెట్టితేనే సాధ్యమవుతుంది. అలాగే గ్యాస్ కనెక్షన్స్ 55% గృహాలకే ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ ఫెసిలిటీ ఉండేది 2014 వరకు, అది ఇప్పుడు 95% అయ్యింది. అలాగే రూరల్ రోడ్ కనెక్టివిటీ 55% గ్రామాలకు మాత్రమే పక్కా రోడ్ కనెక్టివిటీ ఉంటే అది దాదాపుగా 95% వెళ్ళింది. ఇవన్నీ కూడా ఒక పథకం ద్వారా చేస్తేనే సాధ్యమైనవి.
అలాగే తాగునీరు ఎలా ఏ రకంగా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా పైప్ వాటర్ సప్లై ఎలా అందచేయాలి అన్నది ఒక పెద్ద, ఇది ఒక మహాయజ్ఞం, దాదాపుగా అసాధ్యమైనటువంటి కార్యక్రమం. దాన్ని కూడా చేపట్టి ఎక్కడైతే రెయిన్ వాటర్ డెఫిషియెంట్ జిల్లాలు ఉన్నాయో వాటన్నిటికీ ఎలా మనం వాటిలో వాటర్ రిసోర్సెస్ ఎలా పెంపొందించాలి అని ఒక ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మన రాష్ట్రానికి అందులోనూ కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్నదో, ఇటువంటి సమస్య ఉన్న చోట్ల ఇంకా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మన రాష్ట్రానికి అధిక మేలు జరిగేలా మనం ఎలా ప్రయత్నించాలి అన్న దానిపైన నేను అక్కడ మాట్లాడటం జరిగింది. అలాగే కుసుమ్ పథకం ఏదైతే చెప్పానో, సౌర విద్యుత్ కింద రాష్ట్రానికి ఎక్కువ రావాలని చెప్పి ఆర్కే సింగ్ గారిని కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఇవన్నీ పెద్దగా మీడియాకు, మీడియాలో చర్చనీయాంశమైన అంశాలు కావు. మీడియా ఫోకస్ ఆ రోజు ఉన్నటువంటి ఇష్యూస్ మీదే ఉంటుంది. కానీ మా తప్పనిగా నేను చేసేటువంటి ప్రయత్నాల్లో దాదాపుగా 80% కంటే సమయం ఎక్కువ ఇటువంటి వాటి గురించి తెలుసుకోవటంలో, రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు అన్న ఒక ఒక గట్టి ప్రయత్నం అయితే మా తరఫు నుంచి చూస్తున్నాం. ఇక ఆర్థిక వ్యవస్థను చూస్తే వచ్చే 5 సంవత్సరాల్లో భారత ఆర్థిక ఎకానమీ సైజుని, అర్థవ్యవస్థ సైజుని దాన్ని $5 trillion వరకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఒక దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇదేది మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ స్లోగన్ కాదు, మేము ఎలక్షన్లు గెలిచాక కొత్త లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారే చేసినటువంటి ఒక గొప్ప ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ముందుకెళ్తోంది. $5 trillion ఎకానమీ చేయటం సాధ్యమేనా? ఇది చాలా కష్టతరం, కానీ కష్టతరాన్ని చేస్తేనే కదా మనం నిజంగా కొంత సాధించామని చెప్పేది. సో అందుకే గత 5 సంవత్సరాల్లో చూసినట్లయితే మీరు 2014 నుంచి 2019 వరకు భారత ఎకానమీ సైజ్ ఏదైతే ఉందో అది $1 trillion పెరిగింది. 2014లో $1.7 trillion ఉన్నటువంటి భారత అర్థవ్యవస్థ 2018-19 సంవత్సరం నాటికి $2.7 trillion అయిందంటే 5 సంవత్సరాల్లో $1 trillion అర్థవ్యవస్థ, భారత ఎకానమీ ఎక్స్పాండ్ అయ్యింది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి $1 trillion ఎకానమీ అవటానికి మనకు 60 సంవత్సరాలు పట్టింది. 60 సంవత్సరాలు పట్టినటువంటి ఆ పనిని 5 సంవత్సరాల్లో మనం కష్టపడి చేస్తే అయ్యింది. ఇది ప్రభుత్వాలు చేస్తే కాలేదు, ప్రజలు చేస్తే దానికి సరైన వ్యవస్థ నిర్మాణం చేయటమే ప్రభుత్వం చేసే పని. సో కాబట్టి ఆ $2.7 trillion ఎకానమీని $5 trillion ఎకానమీ చేయాలి అన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం కార్పొరేట్ ట్యాక్స్ని 5% తగ్గించడం జరిగింది. ఇప్పుడు నా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి 8% తగ్గించడం జరిగింది. ఈరోజు 22%కి మనం కుదించేసాం కార్పొరేట్ ట్యాక్స్ని. దీని ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడుల ద్వారా ఉద్యోగావకాశాలు వస్తాయి. సో కాబట్టి కంటిన్యూస్గా అంటే కేవలం బడ్జెట్ సమయంలోనే ఆర్థిక నిర్ణయాలు చేయకుండా జరుగుతున్నటువంటి పరిణామాలని గ్రహించి ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని మరి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి అన్న విధానాల్ని కంటిన్యూస్గా రూపొందిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మనం చూసాం ఇక్కడ ఆటోమొబైల్ సేల్స్ తగ్గిపోయాయి కదా, కార్ సేల్స్ తగ్గిపోయాయి కదా అని, అది కేవలం భారతదేశంలో జరిగినటువంటి పరిణామం కాదు, అది అంతర్జాతీయంగా వరల్డ్ ఎకానమీ 2017లో 3.8% పెరిగింది, 3.8% వరల్డ్ ఎకనామిక్ గ్రోత్. అది ఈ సంవత్సరం 3%కి తగ్గిపోతుంది. సో ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ కొంత నెగటివ్ ట్రెండ్స్ ఉండటం కారణంగా
ఒక రకంగా యుఎస్ చైనా మధ్య ఉన్నటువంటి ట్రేడ్ కాన్ఫ్లిక్ట్ ఒక ప్రధాన కారణమైతే అన్ని కారణాలు కలుపుకొని ప్రపంచ స్థాయిలోనే ఒక ఛాలెంజ్ లాగా ఏర్పడింది. దాని ఎఫెక్ట్ మన పైన కూడా తప్పనిసరిగా పడింది. అందుకే గత కొద్ది క్వార్టర్స్లో మనం చూసినట్లయితే ఆర్థిక అభివృద్ధి రేటు కొంత తగ్గింది. అయినా కూడా మరి సరైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకొని మళ్ళీ భారతదేశ ఆర్థిక అభివృద్ధి ప్రపంచ దేశాలన్నిటికంటే ఈ రోజున కూడా మనం వీఆర్ స్టిల్ ద లార్జెస్ట్ గ్రోయింగ్ వరల్డ్ ఎకానమీ డిస్పైట్ ద రీసెంట్ డిక్లైన్. ఇది జరిగినా కూడా 6.1% కూడా వీఆర్ ద లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీ. కానీ దాన్ని ఏ రకంగా 8%కి తీసుకువెళ్ళాలి 9%కి తీసుకువెళ్ళాలి అన్న కారణంగా ఈ రోజున పెద్ద పెద్ద విధాన నిర్ణయాలు చేయటం జరిగింది. సో కాబట్టి అలాగే ఆర్టికల్ 370 నిర్మూలన దాన్ని తీసివేయటం జరుగుతుంది అని నాకు తెలిసి ఎవ్వరూ ఊహించటానికి కూడా సాహసించలేదు. ఒక రకంగా పార్లమెంట్లో ఆ నిర్ణయం తెలియజేసినప్పుడు ఆ రాజ్యసభలోనే మేము ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్న సభలోనే రాజ్యసభలోనే ప్రవేశపెట్టినప్పుడు అమిత్ షా గారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల వారి ముఖాల్లో అయితే అసలు కంప్లీట్ ఆశ్చర్యం షాక్. గులాం నబీ ఆజాద్ ప్రతిపక్ష నేత, అక్కడ భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నేత, మరి గులాం నబీ ఆజాద్ ఆయన జమ్మూ వాసి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అసలు వాళ్ళు కూడా ఎలా చేయటం సాధ్యమవుతుంది ఇది అన్న ఒక 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 అటువంటి నిర్ణయాలు చేయాలంటే ఒక సాహస పూరిత నాయకత్వమే అటువంటి నిర్ణయాలు చేయగలదు. అది చేయటమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని సమర్థించే విధంగా ఒకటి చేయటం, ఒకటి చేసిన దాన్ని మరి ఎందుకంటే దాన్ని అంతర్జాతీయ సమస్యలాగా చేయటానికి అనేక దేశాలు పాకిస్తాన్ ప్రయత్నం చేసినప్పటికీ వాటి ప్రయత్నాలను వమ్ము చేస్తూ మరి అటువంటి గొప్ప నిర్ణయం చేసినటువంటి నాయకత్వం అంటే ఈ రోజున అందుకే మహారాష్ట్ర హర్యానాలో ఒక రకంగా ఫైట్ లేకపోవటానికి కారణం ఏంటంటే ఈ నాయకత్వానికి ఉన్నటువంటి విశ్వసనీయత మరి ఏ పార్టీకి ఏ నాయకత్వానికి లేదు. సో కాబట్టి ఈ రోజున నరేంద్ర మోదీ గారు ఇటువంటి అన్ని పోటీలని అధిగమించి ఇక మనమే ఇంకా ఏం చేయాలి భారతదేశ పూర్వ వైభవాన్ని మరి ఏన్షియంట్ కాలంలో చూస్తే భారతదేశం వివర్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, బ్రిటిష్ రాకముందు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశ వ్యవస్థ, మనం క్షీణించి మరి తర్వాత చాలా 2013-14 కూడా మనం ఫ్రజైల్ ఎకానమీ అని మనల్ని అభినందించాయి ఇది ప్రపంచ సంస్థలన్నీ. 11వ స్థానంలో ఉన్నాం, ఈరోజుకి 7వ స్థానానికి చేరాం. $5 trillion ఎకానమీ అయితే మనం ప్రపంచ స్థాయిలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఎదగటానికి ఆస్కారం ఉంది. అది 5 సంవత్సరాల్లో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలి అనేటువంటి ఒక దృక్పథంతో తపనతో మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. సో కాబట్టి మనం చూసి ఇప్పుడు గతంలో రాజకీయాలు వేరుగా ఉండేవి, ఇప్పుడు మోదీ గారి నాయకత్వంలో ఇది రాజకీయం కాదు. ఆ పాత తరహా రాజకీయాలతో ఎవరు భారతీయ జనతా పార్టీతో నిజంగా చెప్పాలంటే పోటీ పడలేరు. ఇది మీరు మాకంటే మంచి నిర్ణయాలు చేయగలరు, సాహస నిర్ణయాలు చేయగలరు అని సత్తా చూపించిన వాడే నిలదొక్కోగలుగుతాడు. పాత స్టైల్ రాజకీయాలు చేసి కేవలం విమర్శలు చేసి కేవలం తప్పుడు రాజకీయాలు చేసి జాతి కుల రాజకీయాలు ప్రాంత భాషా రాజకీయాలు చేసి ఎవరన్నా మరి మనం ఈ ఛాలెంజ్ని అధిగమించవచ్చు అనుకుంటే అది సాధ్యతరం కాదు. కాబట్టి ఇట్స్ టైమ్ పీపుల్ అండర్స్టూడ్ ద డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ హ్యాస్ చేంజ్. అది పాతతరం రాజకీయాలు కావు ఇవి. ఇవి పోటీ జాతి నిర్మాణానికి మాతో మాకంటే బాగా చేయగలిగామని చూపిస్తే చేసేటువంటి కెపాసిటీ మీకుందని ప్రజలు నమ్మితే మీరు మాతో పోటీ పడగలరు. కానీ కేవలం ఆ నేరో పొలిటికల్ డైనమిక్స్లో
కంటెస్ట్ చేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. అది అర్థం చేసుకోలేకపోతే అది రాజకీయ పార్టీలైనా సరే, మరి రాజకీయ విశ్లేషకులైనా సరే, ఈ ఈ డైనమిక్స్ని అర్థం చేసుకోకపోతే మనం చాలా ట్రెడిషనల్గా ఆలోచిస్తాం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా చూసాం కదా, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా అందరూ చాలా ట్రెడిషనల్గానే ఆలోచించాం. ఓ అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కలిసాయి, ఓ కాబట్టి వారి ఓట్ల శాతం ఎక్కువ, వారి వెనకాల ఈ కులం ఆ కులం ఈ కులం ఉన్నాయి, సో దానివలన అక్కడ భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు కూడా రావు, 20 సీట్లు కూడా రావు, దాంతో భారతీయ జనతా పార్టీ చాప్టర్ క్లోజ్. అందరూ చేసిన అనాలిసిసే కదా ఇది. అండ్ ఆన్ ద ఆన్ పేపర్ ఓ వీరితో ఈ కులం ఉంది, వారితో ఆ కులం ఉంది, ఇవన్నీ కలిపేస్తే ఇంత 60% అయిపోయింది, మరి ఇంకా వారికి సీట్లు అన్ని సీట్లు బీఎస్పీ ఎస్పీకి మాత్రమే. జరిగిందా? అది జరగలేదు. ఎందుకంటే ఆ ట్రెడిషనల్ ప్రిజంలో నుంచి ఎవరైతే రాజకీయ విశ్లేషణ చేస్తున్నారో వారంతా పొరపాటు పడుతున్నారు, తప్పు అవుతున్నారు. మీకు అటువంటి సమీకరణాలే మహారాష్ట్రలో పనిచేస్తే మరి ఈరోజున కాంగ్రెస్ ఎన్సీపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలి. కనీసం అటువంటి పోటీ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు అక్కడ. ఎందుకంటే ఈ పూర్వతరహా రాజకీయాలు అవి పనిచేయటం లేదు. ప్రజా సమస్యల పట్ల, దేశ అభివృద్ధి పట్ల, దేశ నిర్మాణం పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో మరి వారిపైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సో ఇది ఇట్స్ అ కంప్లీట్లీ అ న్యూ పారాడైమ్ ఇన్ పాలిటిక్స్. అందువలన మనం కూడా ఒక ఇటువంటి విశ్లేషణలో పొరపాట్లు మేము కూడా చేస్తాం, కానీ ఆ కొత్త తరహా రాజకీయాలను అర్థం చేసుకోకపోతే అసలు ఇలా ఎందుకు జరిగింది, మాకు అర్థం కావటం లేదు అన్న ప్రశ్న అన్న కామెంట్ వస్తుంది తప్పితే అది అర్థం కాదు. సో మన రాష్ట్రంలోకి వచ్చే తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి కూడా ఆ పాత ధోరణులే ఇంకా దొర్లుతున్నాయి. కుటుంబాల రాజకీయాలు, కుల సమీకరణ రాజకీయాలు, ఇటువంటి అలాగే దాన్ని బట్టి మీరు అనేక మంది మిత్రులు మమ్మల్ని అడుగుతుంటారు, ఓ పెద్దగా ఈ స్థాయి నాయకులు మీ పార్టీలోకి రాలేదు కదా, మీరు ఎలా డెవలప్? మేము డెవలప్ అయ్యేది ఎవరో మా పార్టీలోకి వస్తే కాదు, మేము డెవలప్ అయ్యేది మా పార్టీకి, మా నాయకత్వానికి, మా పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి మేము డెవలప్ అవుతాం తప్పితే, అక్కడెవరో ఓడిపోయిన నాయకులు ఎవరో 10 మంది వచ్చి మా పార్టీలో చేరితే మేమేదో బీజేపీ పెరుగుతుంది అనుకుంటే మరి వాళ్ళ పార్టీనే అట్లా ఉండేది కాదు కదా, వారి పరిస్థితి ఆ దారుణంగా ఉండేది కాదు కదా. సో వారేదో వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తారని ఎవరూ అనుకోవసరం లేదు. వారికి అనుభవం ఉంది కాబట్టి, కొంత వారికి పబ్లిక్లో సపోర్ట్ ఉంది కాబట్టి, ప్లస్ వారి భవిష్యత్తుని వారు కాపాడుకోవాలి కాబట్టి మా పార్టీలోకి వస్తారు తప్పితే, వారు రాకపోతే మా పార్టీకి భవిష్యత్తు లేదు అనుకుంటే ఇది పూర్తిగా పొరపాటు. ఎందుకంటే ప్రజలు ఇటువంటి సమయాల్లో నాయకుడు ఎవరని చూడరు. ఉత్తరప్రదేశ్లో 2014 లోక్సభకి 73 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఎవరో క్యాండిడేట్ని వారి కులాన్ని చూసి ఓటేయ్యేలా ఎవరు? ఓటు ప్రజలు పార్టీ పట్ల, నాయకుడి పట్ల నమ్మకంతో వేస్తారు. సో కాబట్టి ఇక్కడ వీరు చేరితేనే ఆ పార్టీ జిల్లాల అభివృద్ధి అంటే నువ్వు మాట్లాడితే వాడు ఎందుకు ఓడిపోయేవారు? సో వారి భవిష్యత్తు కోసం వారు రావాలి. మా క్విక్ మా ఎక్స్పాన్షన్కి అది పనికొస్తుందని మేము అనుకుంటున్నాం తప్పితే, వారు రాకపోతే మా పార్టీ ఏదో పెద్ద డెవలప్ అవ్వదు అనుకోవటం అమాయకత్వం తప్పితే మరొకటి కాదు. సో అలాగే ఇక్కడ తెలుగుదేశం మేము తప్పు చేశామని పూర్వ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఇటువంటి తప్పును మీరు చేస్తున్నారని అనేక మార్లు అప్పుడే చెప్పాం. ఇవాళ తప్పిదం తెలుసుకున్నా అన్నది ఏదో భవిష్యత్తు గురించి ఆయన భయపడి మాట్లాడుతున్న విషయంలా ఉంది తప్పితే, ఆయన ఆ రోజు తెలియక కాదు, ఎవరూ చెప్పక కాదు. మాకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఓడిపోయిన పార్టీని మేమంటూ ఒక శక్తిగా ఎదగాలనుకుంటాం తప్పితే ఇక్కడ వేరే పార్టీని ఉద్ధరించాల్సిన కార్యక్రమం మాకేమీ లేదు. వారి ఉనికిని కాపాడుకోవాలన్న తాపత్రయం ఉంటే ఆయనే చూసుకోవాలి, కానీ వేరే పార్టీని మేమెందుకు కాపాడాలి? అందున పూర్తిగా విశ్వసనీయత లేని పార్టీని,
సిద్ధాంతాలు మాకు విభేదం లేవు. మీకు అసలు సిద్ధాంతాలు అంటూ ఏమున్నాయి? సిద్ధాంత రీత్యా మాకేం వారితో విభేదించలేదు అని. సో ఇటువంటి రాజకీయాలకు విశ్వసనీయత లేదు. సో కాబట్టి మే మా అభివృద్ధి ఎవరో నాయకులు వస్తే ఎవరితో కలిసి వెళ్ళే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా లేదు. అనేక సందర్భాల్లో అది మేము చేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాం తప్పితే స్వతహాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు ఎన్నికల్లో గెలిచి. సో కాబట్టి అటువంటి పార్టీని మళ్ళీ ఉద్ధరించవలసిన అవసరం, వారికి ఏదో వారితో స్నేహం చేయవలసిన అవసరం లేదు. వారి దగ్గర ఏముందని మేము స్నేహం చేయాలి? ఈ రోజున ఉన్న 4 రాజ్యసభ సభ్యులు మా పార్టీలోకి వచ్చేసారు. మీ లోక్సభ సభ్యులు మాకు పెద్దగా అవసరం లేదు. సో కాబట్టి ఏముందని మిమ్మల్ని మేము ఏదో మాతో కలిపేయాలి? వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మేము దగ్గర అవుతాం అని. మాకు అవసరం లేదు. మేము తప్పనిసరిగా మా అంతట మేమే ఒక శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా సఫలీకృతం అవుతామని నమ్మకం ఉంది. ఈ ఎన్నికలోనే అవుతామని నమ్మకం ఉంది. మరి హర్యానాలో పార్టీ స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదగ్గా, మరి ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో ఇప్పుడు అధికారంలోకి రాగా 25 లోక్సభ స్థానాలు గెలుచుకున్నామంటే అది సాధారణ విజయం కాదు కదా. ఇక్కడ కూడా తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటుంది. మంచి పద్ధతిలో రాజకీయాలు చేయాలి, తప్పుడు రాజకీయాలు చేయొద్దు, కుట్ర రాజకీయాల జోలికి పోవద్దు, కుల రాజకీయాలకు దగ్గర అవ్వద్దు అన్న ఒక తప్పనిసరి ఒక విధానంతో మేము ముందుకెళ్తాం. తప్పనిసరిగా తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారనే నమ్మకం మాకుంది. సో ఆ దిశగా మేము తప్పనిసరిగా ప్రజల అభివృద్ధి కోసం మేము తప్పనిసరిగా మా వంతు కృషి చేస్తాం. ఇక అంతిమంగా ప్రజలే, ఎందుకంటే తెలంగాణలో చూసాం కదా 4 అసెంబ్లీ సీట్లు రాని భారతీయ జనతా పార్టీ 4 నెలలు తిరగకుండానే ఒక అసెంబ్లీ నుంచి 4 లోక్సభ స్థానాలకి 4 నెలల్లో ఎదగలిగింది. సో కాబట్టి ఆ పరిణామాలు ఎంత త్వరితగా జరుగుతాయో బహుశా ఇప్పుడు ఊహించడం కష్టం. మీరు ఊహించడం కష్టం, నేను కూడా ఊహించు. నేను ఓన్లీ అట్లా జరగాలి, జరుగుతుంది అన్నటువంటి ఒక ఆశతో ఉన్నాను. అది తప్పనిసరిగా జరుగుతుంది అన్న నమ్మకం మా నాయకత్వంలో ఉంది. థ్యాంక్ యూ. ప్రధానంగా కొన్ని విషయాలపై నేను చెప్పాలనుకున్నాను, మీరు ఏదన్నా అడగదలుచుకుంటే. ముందుగా ప్రశ్నలకు వెళ్ళే ముందు తప్పనిసరిగా ముందుగా రాష్ట్రంలో మొన్న తునిలో ఒక విలేకరి దారుణాతి దారుణమైనటువంటి హత్య కానివ్వండి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి నాకు తెలిసి 3-4 ఘటనలు అట్లా జరిగాయి. విలేకరులపై జరిగినటువంటి వారు జరిగినటువంటి దాడి కానివ్వండి, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా దేశంలో మరి విలేకరులకి పాత్రికేయులకే భద్రత లేదంటే మరి అది ప్రజాస్వామ్య వ్యవస్థపైన అది ఒక మచ్చ లాంటిది. సో నేనైతే తప్పనిసరిగా నిన్న ప్రెస్ క్లబ్ వారు కూడా నిన్న డీజీపీకి మీరందరూ కలిసి వారిని త్వరగా యాక్షన్ తీసుకోవాలని మీరు అడిగారు. పూర్తిగా నా తరఫు నుంచి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు కూడా అలాగే పూర్తిగా డీజీపీ పోలీస్ వ్యవస్థ దీనిపైన పూర్తి ఝాసతో దీనిపైన అధ్యయనం చేసి వారం రోజులు తిరగకుండా ఖచ్చితంగా ఒక వారం రోజుల లోపల పూర్తి స్థాయి ఎంక్వైరీని కంప్లీట్ చేసి ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా శిక్షించడానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ఒక మచ్చ లాంటిది, వేటు లాంటిది. సో కాబట్టి దీన్ని మరొక రాజకీయ కంప్లైంట్ లాగా చూడకుండా దీన్ని సీరియస్గా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని ఇద్దరిని కూడా నేను అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ విషయంలో ఏం ప్రోగ్రెస్ జరుగుతుంది అన్న దానిపైన మేము కూడా తప్పనిసరిగా మా దృష్టి పెడతాము. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఏ రకమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి
ధీమా ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం. వెరీ గుడ్. ఐ థింక్ ఇది ఏ దా కారణాలు ఏదైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రాంతానికి ఏ భాషకు చెందినటువంటి వారైనా సరే, ఏ స్థాయి జర్నలిస్టులు అయినా సరే, గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎవరైనా సరే, వారిని రక్షించవలసిన బాధ్యత వ్యవస్థలపై ఉన్నది. సో కాబట్టి ప్రభుత్వం సో ఎటువంటి విస్మరించకుండా పూర్తిగా దీనిపైన జాస పెట్టి అందరికీ నమ్మకాన్ని కలగజేయాల్సిన అవసరం ఉన్నది. దానిపైన దృష్టి పెడతారని, ఎందుకంటే రాజకీయ మరి ఆరోపణలు అవి కావు, దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. దీన్ని పూర్తిగా సీరియస్గా తీసుకొని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యలా తీసుకొని దీన్ని వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుంది. సో కాబట్టి దానికోసమైనా సరే, మీ పేరును కాపాడుకోవటం కోసమైనా సరే, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కొంత ఈ విషయం పైన ముందుగానే మాట్లాడాను. అయినా మీ ప్రశ్న, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు, ప్రజల చేత ఎన్నుకోబడే వ్యవస్థ. మమ్మల్ని ఎన్నుకుంది ప్రజలే కదా. సో కాబట్టి ఎవరో రేటింగ్స్ ఇచ్చేవారు లేదా నిపుణులు, వారు నిర్ణయిస్తే ప్రభుత్వాలు కాదు కదా. సో తప్పనిసరిగా ఇది ప్రజలచే నిర్మించబడినటువంటి, ఎలక్ట్ చేసినటువంటి ప్రభుత్వం. దానికి మించింది వేరేది లేదు. కానీ అచ్చా, మీరు చెప్పినటువంటి వ్యవస్థ ఏ రకంగా, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా కొంత స్లో డౌన్ అయ్యిందో, తగ్గుముఖం పట్టిందో, దానికి ఉన్నటువంటి కారణాలు నేను చెప్పాను. అంతర్జాతీయ స్థాయిలో ఇది మొన్న 4 రోజుల క్రితం ఇచ్చినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్, ప్రపంచ స్థాయిలోనే గత 2 సంవత్సరాల్లో 0.8% జీడిపి, వరల్డ్ జీడిపి తగ్గింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ వరల్డ్ ఓవర్ గ్లోబల్ సేల్స్ తగ్గాయి, గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. సో కాబట్టి మనమేమి కంప్లీట్గా ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో లేము. కానీ ఇటువంటి సెట్ బ్యాక్స్ని కూడా ఎలా అధిగమించాలి అన్నదే నాయకత్వం చేయవలసినటువంటి నిర్ణయాలు. అందుకే కదా గత 3 నెలల్లో మీరు చూసినట్లయితే బడ్జెట్ తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కానివ్వండి, నేను చెప్పాను మనం ఇప్పుడు ఈ రోజున ఇంకా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి మనం ఎందుకు తగ్గించాము? అదేదో కార్పొరేట్ సంస్థలకు బెనిఫిట్ చేయడానికి కాదు, అందరికీ తెలిసిందే అది. 145,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుంటోంది. ఎందుకని? పెట్టుబడులు ఇంకా రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కానీ మన ఆర్థిక అభివృద్ధి మళ్ళీ పెరగదు. ఆ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే ఒక పక్కన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి. సో ఆ రకంగానే మీరు చూసినట్లయితే గతంలో లేనట్లుగా ఆర్బీఐ వరుసగా ఏ రకంగా మరి ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించింది, ఏ రకంగా మనం కార్పొరేట్ ట్యాక్సెస్ని తగ్గించి ఇన్వెస్ట్మెంట్ అంటూ, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 100 లక్షల కోట్ల 100 లక్ష కోట్లని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఖర్చు పెట్టబోతున్నాం. ఈ వీటన్నిటి ద్వారా తప్పనిసరిగా మన ఓవరాల్ ఆర్థిక వృద్ధి రేటును పెంచుకోగలుగుతాము. మన అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నెగిటివ్ ట్రెండ్స్ని కూడా మనం తట్టుకొని మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సార్ నమస్తే అండి, నా పేరు ఎంవీ సుబ్బారావు, ప్రజాభీష్టం పత్రిక. ఇది రైల్వేస్ ప్రైవేటీకరణ జరగటం లేదు అని ఈరోజు నిన్న పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్ కూడా వచ్చింది. కొన్ని రైళ్ళని మాత్రమే ప్రైవేట్ సంస్థల ద్వారా నడిపకండి. రైల్వేస్ అన్నది వేరు కదా, మొత్తం మీకు రైల్వే లైన్స్ ట్రాక్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపి రైల్వేస్ అవుతుంది. మీరు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, రైల్వేస్ అన్నది ప్రధానంగా అది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్. నెంబర్ 1, ఇట్స్ అ కమర్షియల్ ఆర్గనైజేషన్. కానీ ఇట్స్ అ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టే మనం తక్కువ ధరకి, నిజం చెప్పాలంటే మన రైల్వే టికెట్ ధర దాన్ని మనం ఫ్రైట్ ద్వారా వచ్చే రెవెన్యూస్ ద్వారా సబ్సిడైజ్ చేస్తున్నాం.
అది పూర్తిగా కమర్షియల్ రేట్స్ పెడితే మరి రెట్టింపైన కూడా ఆశ్చర్యం లేదు ప్రయాణికుల ధరలు. కానీ అది చేయటం సాధ్యం కాదు. సామాన్య ప్రజలు వాడుకునేటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కనుక అది చేయటం లేదు. కాకపోతే కొన్ని ట్రైన్స్ని కొన్ని మార్గాల్లో కొన్ని ట్రైన్స్ని మరి ఇంకా మన ఇప్పుడున్న ధరల్లో ఇంకా గొప్ప సర్వీసెస్ ఇవ్వటం సాధ్యం కాదు అని రైల్వేస్ నమ్ముతోంది. మనం విదేశాల్లో ఎవరైనా పర్యటన చేసి మనం చాలామంది వెళ్ళుంటాం. నేను గత నెల రోజుల క్రితం వెళ్ళినప్పుడు న్యూజెర్సీలో ఒక పట్టణం నుంచి న్యూయార్క్ సిటీ, అది కలిపి మొత్తం కలిపి 40 మైళ్ళు కూడా ఉండదు, 40 మైళ్ళు ఉంటుంది. 40 మైళ్ళ ప్రయాణం డబుల్ డెక్కర్ ట్రైన్లో, మంచి గుడ్ క్వాలిటీ ట్రైన్స్, తప్పనిసరిగా మన కంపేర్ చేయలేము కానీ మనకు ఉన్నటువంటి బెస్ట్ ట్రైన్స్తో కంపేర్ చేయొచ్చు. 40 మైళ్ళు మనం వెళ్తే అక్కడ దాదాపుగా మనం $16 టికెట్ ఉంటుంది, అంటే దాదాపుగా అది 1000 రూపాయలకు పైన. మనం విశాఖపట్నం విజయవాడ మధ్య కూడా డబల్ డెకర్ ఏసీ ఎక్స్ప్రెస్లో మన టికెట్ కేవలం 550 రూపాయలు మాత్రమే. మనం అంతకంటే అఫోర్డబుల్ టికెట్ ఇక్కడ మనం చేయలేము, అంతకంటే ఎక్కువ పెట్టే తట్టుకునే వ్యవస్థ కాదు. సో కాబట్టి రైల్వేస్కి ఫండ్స్ అనేది ఇట్స్ ఏ సీరియస్ ప్రాబ్లం. మనం రైల్వేస్ ఆల్రెడీ ఎయిర్ ఇండియాకి మనం బడ్జెట్ సపోర్ట్ ద్వారా, మరి ప్రజాధనం అది మీ డబ్బు నా డబ్బే కదా, లక్షల మరి వేల కోట్ల ఎయిర్ ఇండియాలో మునిగిపోయినాయి. మరి రైల్వేస్ కూడా అటువంటి పరిస్థితుల్లో అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. తప్పితే మొత్తం రైల్వే వ్యవస్థనంతా ప్రైవేటీకరణ చేసే ఆలోచన కానీ అవకాశం కానీ అటువంటి ఉద్దేశం కానీ ఏమాత్రం లేదు. ఈ రాష్ట్రం నుంచి వచ్చిన వాడిని కనుక తప్పనిసరిగా రాష్ట్రానికి అన్ని రకాలుగా నిధులు రావాలి, అన్ని రకాల మేలు జరగాలని ఆశిస్తాం. ఎక్కడెక్కడ అవకాశం ఉందని తెలుస్తుందో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించవలసిన అవసరం లేదు, మా అంతటా మేమే కూడా మాట్లాడుతుంటాం అనేక మంది మంత్రులతో. కాకపోతే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వానికి కూడా నిధుల ఇబ్బంది కొరత ఉన్నది. అదేమి అధికంగా నిధులు మన కేంద్ర దగ్గర ఉంటే మనకెందుకు ఇవ్వట్లేదు, వేరే వారికి ఇస్తున్నారనే ప్రశ్న మనం తలెత్తవచ్చు. కేంద్రం కూడా నిధుల, ఎందుకంటే పెద్ద పెద్ద పథకాలు జాతీయ స్థాయిలో చేపట్టినప్పుడు ప్లస్ కార్పొరేట్ ట్యాక్స్ మనం తగ్గించడం వల్ల దాదాపుగా 145,000 కోట్ల రూపాయలు మరి ఆదాయం ఇమ్మీడియట్గా తగ్గుతుంది, భవిష్యత్తులో అది రికవర్ అవుతుందని ఆశిస్తాం. అలాగే 85,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 85-90,000 కోట్ల రూపాయలతో మరి రైతు సంక్షేమ పథకం పెట్టాం కదా పిఎం కిసాన్, 85,000 కోట్లు సంవత్సరానికి. అది కాకుండా మరి జల్ జీవన్ మిషన్ అని పెడుతున్నాం కదా, దానిలో నాకు తెలిసి కనీసం 5 సంవత్సరాల్లో 300,000 కోట్లకు తక్కువగా దానిలో పెట్టుబడి ఉండదు. మరి ఈ నిధులన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటాలో నుంచి ఎక్కువ పెట్టాల్సిందే కదా. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన కూడా రిసోర్సెస్ క్రంచ్ ఉన్నది. సో కాబట్టి అనేక కేంద్రం చేపట్టినటువంటి దేశవ్యాప్త, అలాగే ఆయుష్మాన్ భారత్, దానిలో దాదాపుగా 54 లక్షల మందికి ఆల్రెడీ బెనిఫిట్ తీసుకున్నారు ఏదో ఒక రకంగా, అడ్మిషన్ మెడికల్ అడ్మిషన్ ద్వారానో ఏదో 10 కోట్ల మందికి ఇస్తున్నటువంటి బెనిఫిట్, అది 50 కోట్ల మందికి దేశవ్యాప్తంగా బెనిఫిట్స్ వస్తాయి. సో వాటన్నిటికీ నిధులు సమకూర్చవలసినటువంటి ఒక అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. వీటిలోనే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్లో నా ప్రయత్నం ఎలాగంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటిలోనే మనం రాష్ట్రానికి ఏ రకంగా ఎక్కువ తీసుకురాగలం, చెప్పే కదా కుసుమ్ పథకం అని అవన్నీ, ఆ రకంగా మనం ఎక్కువ లబ్ధి పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మరి కొన్ని చేసినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పోర్టు కానివ్వండి మరి ఇటువంటి వాటికి, అలాగే ONGC ఇక్కడ మన పెట్రోకెమికల్ కారిడార్ కానివ్వండి, ఇటువంటివి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో వీటిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, వాటి ద్వారా కూడా చాలా లాభం జరుగుతుంది. అలాగే మన ADB చేపట్టినటువంటి పథకం ఉంది కదా, ఇది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అది కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు ఇస్తేనే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నాలు చేశారు, చాలా స్టంట్లు చేశారు,
కేంద్ర ప్రభుత్వం చేసే వాటిని కూడా నేనే చేస్తున్నానని చెప్పి చెప్పారు. మరి తప్పనిసరిగా వాస్తవాలు ప్రజలకు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి స్థాయి డెవలప్మెంట్ జరిగితే దానికి ఆల్రెడీ రిసోర్సెస్ ఆల్రెడీ ఈడీబీ ద్వారా సమకూరుతున్నాయి కదా. అది జరిగితే పెద్ద స్థాయి రాష్ట్రానికి చాలా పెద్ద స్థాయిలో లాభం చేకూరుతుంది. కొత్త ప్రభుత్వం పథకాలపైన చాలా క్విక్గా అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇన్నోవేటివ్గా రిసోర్సెస్ ఎలా చేయాలి అన్న దానిపైన కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేంద్రం నుంచి ఏ మేరకు సాధ్యమవుతుందో అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది వచ్చేలా మేము కూడా ప్రయత్నం చేస్తాం. అదనంగా నిధులు ప్రస్తుతం చేసిన నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ వర్గానికి ఏ రకమైన మేలు చేయాలి, ఏ రకంగా ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చాలి అన్న ఒక మంచి ప్రయత్నం చేశారు, కానీ అది దానికి కావలసిన రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయని సమకూర్చవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాందే. కాబట్టి ఆ దిశగా కూడా దృష్టి పెడతారని ఆశిస్తాం. నమస్తే సార్, నా పేరు దార వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రభ స్టేట్ బ్యూరో రిపోర్ట్ని. సార్ రెండు ప్రశ్నలు సార్ మీకు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు చెప్తూ చంద్రబాబు నాయుడు తప్పు చేశానని గతంలో మేము చెప్తే ఒప్పుకోలేదు, ఇప్పుడు భవిష్యత్ భయంతో ఒప్పుకుంటున్నాడు అన్నారు. అంటే భవిష్యత్ భయం అంటే ఏంటి? మీరేమన్నా తరహా బెదిరింపులకి రెడీ అవుతున్నారా? ఒకటి సార్. రెండు, అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు విషయంలో మీ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి నాయకుల మధ్యలోనే. కొంతమంది పోలవరంలో అవినీతి జరిగిందని ఒక వర్గం అంటుంది, అవినీతి ఏలేదు అసలు అంతా పారదర్శకంగా జరిగిందని ఒక వర్గం. రాజధాని విషయంలో కూడా డ్యూయల్ రోల్ ఉంది. మీరు గతంలో ఎన్నికలకు ముందు మాత్రం అన్ని రెండు అవినీతిగా ఉన్నాయని ఏకదాటి మీద ఉన్న మీరు, ఎన్నికల తర్వాత భిన్నాభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి మీ పార్టీలో? ఈ రెండింటికి కొంచెం సమాధానం చెప్తారు. రాజకీయ భవిష్యత్తుపై నేను చెప్పాను. ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారంగా కనిపిస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. నేను ఎవరికి ఎటువంటి హెచ్చరికలు బెదిరింపులు చేయటం నాకు సాధ్యం కాదు, నేను చేయను, అది నా తరహా కూడా కాదు. రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన పూర్తిగా ఆందోళన చెందినట్లు, మరి మీరు చెప్పే రకంగా మరి ఇతర నాయకుల్ని చూసి ఏమన్నా భయపడుతున్నారో నాకైతే తెలియదు. చిదంబరం ఒకప్పుడు వెలుగు వెలిగాడు, మరి ఈ రకంగా చిదంబరం గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, అలాగే ఏ రకంగా అక్కడ శివకుమార్ కర్ణాటకలో కానివ్వండి, తప్పు చేసిన వారు వారిపైన ఎటువంటి వారిని ఏ రకంగానూ ఉపేక్షించేది లేదు, ఏ రకంగానూ వారిని ఏ రకంగానూ కష్టపెట్టేది లేదు, ఇబ్బంది పెట్టేది లేదు. కానీ మొన్న ప్రధాని గారి స్టేట్మెంట్ మీరు చూస్తే, బహుశా నిన్నో మొన్నో, అది ఒక కమిట్మెంట్తో చేస్తుందని తప్పితే కక్ష సాధింపుతో చేసేది కాదు. అవినీతి ఎవరు చేసినా ఏ పార్టీ వారైనా వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయి అని స్పష్టంగా మన పబ్లిక్ ర్యాలీలో కూడా ప్రధాని మోదీ గారు చెప్పడం జరిగింది. మరి అటువంటి స్టేట్మెంట్స్ చూసి ఎవరైనా భుజాలు తడుముకుంటే నేను చెప్పలేను, కానీ నేను చెప్పింది మాత్రం రాజకీయ భవిష్యత్తు ఆయనకు బాగాలేదన్న భయం పట్టుకుంది అన్న విషయం మాత్రమే చెప్పాను. ఇక రెండో విషయానికి వస్తే, పోలవరంలో అవినీతి జరగలేదు అని నాకు తెలిసి మా నాయకులు ఎవరూ చెప్పలేదు. పోలవరంలో తప్పులు జరిగాయని మేము చెప్పాము గతంలో, ఈ మధ్య కూడా నేను మళ్ళీ చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఒక ఎక్స్పర్ట్ కమిటీని వారు నియమించి ఆ కమిటీ ద్వారా ఒక ఎస్టిమేషన్ చేశారు, ఇంత స్థాయి దాదాపుగా 2200 కోట్లు ఎంతో అధికంగా పేమెంట్స్ చేయటం జరిగింది, ఇది అనవసరపు పేమెంట్స్ అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ నివేదించింది. మరి దాని ఆధారంగా మేము రివర్స్ టెండరింగ్ వెళ్ళామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. నిధులు ఏ రకంగా అయినా సరే కేంద్రం కానీ రాష్ట్రం కానీ అవి ప్రజల నిధులు. నిధుల్ని ఏ ప్రభుత్వం అయినా మేము తగ్గిస్తాము రక్షిస్తాము అంటే దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ 2200 కోట్ల అవినీతి జరిగిందని మీరు చెప్తూ మరి దానిపైన ఏ చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నది మేము అడిగిన ప్రశ్న. అని మళ్ళీ అడుగుతాను ఇంకోసారి, రాష్ట్ర ప్రభుత్వమే ఒక నివేదిక తయారు చేసి 2000 కోట్ల తప్పు జరిగింది అవినీతి జరిగింది అని నివేదిక తీసుకొని మరి దానిపైన గమ్మునుంటే అర్థం ఏమిటి?
సో ఈ ప్రశ్న తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వారి పార్టీ తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పాలి. అక్కడ తప్పులు జరగలేదని మేము ఎప్పుడూ చెప్పలే. అమరావతి విషయంలో కూడా మా డిమాండ్ ఇదే. ఏ రకమైనటువంటి మరి అవకతవకలు జరిగాయి, వాటిపైన నివేదికలు పార్టీ ప్రభుత్వం పార్టీగా ఉన్న ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పుస్తకాలు ప్రచురించింది, పుస్తకాల్లో అనేక అంశాలు ప్రచురించింది. మరి మీరు అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటింది, మరి అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎగ్జాక్ట్గా విషయాలన్నీ తెలుసు కదా. సిఆర్డీలో ఏం జరిగింది, ఎవరు భూములు కొంది, ఎవరికి భూములు ఇచ్చింది, తక్కువ ధరకి భూముల్ని ఎక్కువ ధరకి భూముల్ని కొని తక్కువ ధరకి ఎవరికి మరి అలాట్ చేసింది, ఆ సమాచారం మీ దగ్గరే ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. మరి ఇంకా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నవ్వులుతోంది అని ఆ తప్పనిసరి ప్రశ్న అది ఆ రోజు అడిగాం, ఈరోజు అడిగాం. ఇక అమరావతి రాష్ట్ర రాజధాని అది అమరావతి కోసం చేసిన అవినీతి, అవి రెండు వేరువేరు విషయాలు. అవి రాష్ట్రానికి రాజధాని అవసరం, కొంత ఇక్కడ నిర్మాణం జరిగింది, ఎక్కువ గ్రాఫిక్స్లోనే జరిగింది, తెలిసిన విషయమే. కానీ జరిగిన దాన్ని కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఎవరైతే ఆ తప్పు చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పాను. తప్పితే మాలో బ్రాడ్ కన్సెన్సస్ ఈ విషయాలపైనే ఉన్నది. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ వేరు ఉండొచ్చేమో, కానీ మా ఉద్దేశాలు అందరివి ఇవే. సార్ నమస్తే అండి. ఆ దగ్గర నా దగ్గర ఫోన్లో సమాచారం ఉంటే మీకు ఇచ్చేవాడిని. అటువంటి సమాచారం ఆర్బీఐ దగ్గర అందరి దగ్గర ఉంటుంది. అది ఎవరి ఖాతాల్లోకి వెళ్ళటానికి ఇది మాదేమి, ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ఓకే, సో కాబట్టి ఆ ధనం ఎక్కడ ఏ రకంగా ఉపయోగపడింది అన్నది తప్పనిసరిగా తెలుసుకోవాలంటే మీరు ఆర్టీఐలో అడిగినా సమాచారం దొరుకుతుంది, ఇబ్బంది ఏమి లేదు. రెండవది వినండి, ఈరోజు కూడా మన భారతదేశ డెట్ అయితే ఏదైతే ఉందో, డెట్ టు జీడిపి రేషియో చాలా తక్కువ, ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే కూడా తక్కువ. సో కాబట్టి మనమేదో అధిక మొత్తం ఇక్కడ చేసామంటే మీరు చెప్పాలి. ఈ రాష్ట్రంలో అప్పు తెలుసు కదా మీకు ఏ రకంగా పెరిగిందో, ముఖ్యమంత్రి అనేక స్టేట్మెంట్ చెప్పారు, 50,000 కోట్ల నుంచి ఏ రకంగా అది 2 లక్షల కోట్లకు జరిగింది. దేశ స్థాయిలో 2 లక్షల కోట్ల అప్పు అన్నది పెద్ద అమౌంట్ కాదు. మన డెట్ టు జీడిపి రేషియో చాలా తక్కువ, ఇంకా ఎక్కువ చేయటానికి అవకాశం ఉన్నది. కానీ అది అంతర్జాతీయంగా చేయాలా, ఏ అప్పు చేయటం తప్పు కాదు, తెలుసుకోవాల్సింది, రాష్ట్రంలో అయినా తప్పు కాదు, అప్పు తీసుకోవటం తప్పు కాదు. అప్పుని మనం ఏ పర్పసెస్కి వాడాం, మీ మన ఇంట్లో అప్పు ఎలాగైతే ఉందో, మనం డబ్బులు తీసుకొని పెట్టుబడి పెడితే అది ఉపయోగకరమే, దాన్ని పూర్తిగా మరి ఈ రకంగా పనిచేయాలని ప్రయత్నిస్తే, మరి ఎలక్షన్లు గెలవటానికి పనిచేయటానికి చేస్తే అది పొరపాటు అవుతుంది, తప్పు అవుతుంది. దానివల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి పెద్ద మొత్తంలో పెంచారు, ఆ రకంగా పెంచేవారు కదా, పసుపు కుంకుమలు పంచారు, ఇంకా చాలా పంచారు, మరి దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం జరగలేదు కదా. అభివృద్ధికి ఏ డబ్బైనా మనం తీసుకొచ్చి రోడ్ల నిర్మాణానికి పెడితే, పోర్ట్ల నిర్మాణానికి పెడితే, దానికి అలాగే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెడితే, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టడానికి జరిగి పెడితే అది అప్పు కింద కాదు, అది యాక్చువల్గా అది పెట్టుబడి కిందే అవుతుంది, నష్టం కాదు. ప్రధాని మోదీ గారి పిలిపించినప్పుడు చాలా పెద్ద సంఖ్యలో దాదాపుగా 1 కోటి మంది ఈ రకంగా సామాన్య ప్రజలు ఇది వదిలేశారు. ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఆదేశిస్తూ జరిగింది, అందరూ వదిలేసుకోవాలని. మాకెవరికి, నాకు తెలిసి ఏ పార్లమెంట్ సభ్యుడికి, ఏ శాసనసభ్యుడికి, ఏ పార్టీ ప్రధాన నాయకుడికి ఇటువంటి సబ్సిడీ తీసుకునే ఆస్కారం లేదు. మరి ఎవరైనా తీసుకుంటుంటే అది పొరపాటునైనా ఉండాలి, లేకపోతే కంప్లైంట్ చేసి తప్పనిసరిగా మా పార్టీలో చెప్పి వాళ్ళని విత్డ్రా చేసుకోమని చెప్తాం. మా పార్టీ నాయకులు అందరికీ సూచించడం జరిగింది. మేమెవరం ఈ గివిటప్ పథకం కింద, అదే పెట్రోలియం సబ్సిడీ ఎవరు తీసుకోవట్లేదు. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ అండి. పోలవరం విషయంలో వాస్తవాలు అందరికీ తెలియాలి, కొంతవరకు పూర్తి స్థాయి సమాచారం లేదు అన్నది నా ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం
సో ఈ 2014లో ఈ చట్టం విభజన చట్టం అమలైనప్పుడు అంతకుముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టిందో అది రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఉంటుంది. భవిష్యత్తులో ఇరిగేషన్ కాంపోనెంట్కి భారత కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది. అదే కదా అప్పుడు జరిగినది. సో అంతకుముందు 5,000 కోట్ల రూపాయలు అంచనా నాకు తెలుసు దాదాపుగా. ఆ ధనాన్ని దేనికి వినియోగించారు, ఆ డబ్బుతో ఏం చేశారు అన్న దానికి వివరణ కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడో కోరింది. అంటే మేము 5,000 కోట్లు ముందు పెట్టేశామండి, పెట్టేశారు సరే, దాంతో ఏం చేశారు, దాంతో కొంత భూసేకరణ చేశారు, ఏ భూసేకరణ చేశారు అది తెలిస్తే కదా. లేకపోతే మళ్ళీ అదే భూసేకరణ మీరు కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్ళీ చేయొచ్చు. సో ఆ సమాచారం అడిగితే ఇప్పటికీ ఆ పూర్తి స్థాయి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందలేదు. దానిలో 3,500 కోట్లకు గాను బహుశా ఇచ్చినట్లున్నారు, ఇంకా 1,500 కోట్లకో 2,000 కోట్లకో పూర్తి స్థాయి వివరాలు ఇవ్వలేదు. అందులో చాలా మొత్తం భూసేకరణకు వాడిన మొత్తం అని నాకు కొంతమంది చెప్పినటువంటి సమాచారం. ఎందుకంటే ఆ టైంలో రిసీట్స్ దొరకటం లేదు, ఆ టైంలో వౌచర్స్ దొరకటం లేదు అన్న ఒక కారణం చెప్పారు. అది బహుశా రాష్ట్ర విభజన సమయంలో జరిగింది కాబట్టి వౌచర్స్ దొరక, అవేదో త్వరితంగా ఆ సమాచారాన్ని ఇస్తే. ఎందుకు మీరు తెలుసు కదా ప్రభుత్వాల్లో ఆడిట్, అది స్టేట్ ఆడిటర్ జనరల్ అయితే ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఆడిట్ చేసి గతంలో పెట్టిన ఖర్చును ఇమ్మని చెప్పారు. అది పూర్తయితే కానీ భవిష్యత్తులో నిధులు రావడానికి అవకాశం లేదు. సో అది దానిపైన ఎందుకు ఇంత సమయం తీసు, 2014 ముందు పెట్టిన ఖర్చుని పూర్తి స్థాయి వివరాలు ఈ రోజుకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో నాకైతే తెలియదు. ఇక రెండవ విషయం మీరు అడిగింది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్లో మరి ఎటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయో, ఈవెన్ ఈ నిర్ణయం చేయకముందు ఉన్నాయో కూడా మన అందరికీ తెలిసిందే. మరి ఆ రకంగా ఉన్న రాష్ట్రంలో మరి గ్రాడ్యువల్ లిఫ్ట్ చేయాలి కానీ మనం వెంటనే ఏదో అందరినీ వదిలేసి అంతా సామాన్యం చేసేసి ఇబ్బందులు ఎదుర్కోవటం కాదు కదా. మన దేశం 70 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం, మరి 70 రోజులు ఇబ్బంది పడినంత అంత ప్రాణానికి వచ్చేది ఏమీ లేదు కదా. అంతేకాకుండా ఒక నిమిషం, ఈ మొదట్లో గ్రాడ్యువల్గా జమ్మూ ప్రాంతంలో టెలిఫోన్స్ని రెస్టోర్ చేయటం జరిగింది, తర్వాత కాశ్మీర్లో కూడా వ్యాలీలో కూడా ల్యాండ్ లైన్ ఫోన్స్ అంటే రెస్టోర్ చేయటం జరిగింది, సెల్ ఫోన్స్ని రెస్టోర్ చేయటం జరిగింది. సో జీవనం సాధారణంగా దాదాపుగా అక్కడ అయిపోయింది. ఇక్కడ పత్రికలు వెళ్ళి అక్కడ చూసి రావాలి, రాసుకోవాలి అంటే దానికి కూడా పెద్ద సమయం పట్టదు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎట్లా వ్యాపారాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు చాలామంది. మీరు వెళ్ళి ఓన్లీ అక్కడ కథనాల గురించి ఆలోచిస్తున్నారు చాలామంది. ఇప్పుడు కాశ్మీర్లో మనకి ఏ రకంగా అవకాశాలు ఉంటాయి, వ్యాపార అవకాశాలు ఉంటాయి, మన ఆళ్ళు చాలా ఎంటర్ప్రైజింగ్ ఉంటారు, దానిలో మనం గర్వించాల్సిన విషయమే. సో కాబట్టి కొద్ది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్. సో కాబట్టి ఇది గ్రాడ్యువల్, ఇప్పటి వరకు ఒక బుల్లెట్ కూడా కాల్చలేదు. సో సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఒక 3 నెలల పాటు 2 నెలల పాటు పూర్తి స్థాయి స్వేచ్ఛ మరి బయట నుంచి వెళ్ళటానికి లేకపోయినా కూడా అది మన అందరం సర్దుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మొదటిగా అడిగిన బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రశ్న, బ్యాంకుల విలీనం అన్నది అది ఒక ఎకనామిక్ డెసిషన్. అది ఏ రకంగా మనం బ్యాంక్స్ని రైట్ సైజింగ్ ఆఫ్ ద బ్యాంక్స్ చేయాలి, నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ని తగ్గించి ఏ రకంగా వాటిని బ్యాంకింగ్ వ్యవస్థని ఏ రకంగా రీస్ట్రక్చర్ చేయాలనే దానిలో భాగంగా చేశారు తప్పితే అదేదో ఒక బ్యాంకుపై సదుద్దేశంతోనో ఒక ప్రాంతాన్ని ఉద్దేశించో చేసినటువంటి నిర్ణయం కాదు. అది అందరూ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇకపోతే ఏంటంటే మీరు అడిగిన రెండవ ప్రశ్న, ఎస్బీఐ వాళ్ళు కొట్టే ఇది చాలా పొరపాటు. పత్రికల్లో కూడా మనం అంటే బ్యాంకులు ఏ రకంగా చెప్తాయో ప్రెస్ రిలీజ్లో ఇచ్చినట్టే రాస్తారు, కానీ ఈ రైట్ ఆఫ్ అన్నది ఇది చాలా పెద్ద అపోహ మాత్రమే. ఏదో 70,000 కోట్లు రైట్ ఆఫ్ చేసేసింది ఎస్బీఐ, మన పేపర్లు పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చింది, అందరూ చూసామనుకుంటారు వాళ్ళకి ఇచ్చేశారు జేబులో, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళని వెనకాల పట్టలేదు అని కాదు. అది అది కేవలం ఒక బ్యాంకింగ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే, వారిని వారికి రుణ ముక్తి కలిగించలేదు.
కేవలం రైట్ ఆఫ్ అన్నది అది చేయక అది అదొక బ్యాంకింగ్ ఇంటర్నల్ మెకానిజం అది. మీకు తెలుసు అది, చాలామందికి అది తెలియదు. అది ఇచ్చేసరికి 75,000 కోట్లు అని కట్టక్కర్లేదని కాదు, అది బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ని దాన్ని పునరుద్ధరించడం కోసం కేవలం అది ఒక 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 అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. వారికి ఎటువంటి విముక్తి లేదు, వారి వెనకబడి వసూలు చేస్తారు. ఏవైతే అకౌంట్స్ కొన్ని ఎన్పిఎస్గా చాలా కాలం ఉంటాయో, వీటిలో అయితే ఇంట్రెస్ట్ పేమెంట్స్ జరగటం లేదో, వాటిని ఒక టెక్నికల్ అడ్జస్ట్మెంట్ కింద వాటిని రైట్ ఆఫ్ కేటగిరీలోకి తీసుకెళ్తారు, తప్పితే ఎవరికి విముక్తి కలగదు. సో కాబట్టి ఇది చాలా పెద్ద అపోహ, దాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకో. ఎవరికి విముక్తి కలిగించే విషయం లేదు. ఇన్ఫ్యాక్ట్ మా ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ని తీసుకొచ్చిన తర్వాత ఎన్పిఎస్ని దాదాపుగా 300,000 కోట్లని రికవర్ చేయటం జరిగింది. సో ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన కోసం పూర్తి స్థాయి ప్రయత్నం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తోంది. ఎవరికి వదిలిపెట్టేది విపక్షించేది లేదు. మరి వ్యక్తిగతంగా మరి మీరు మా సృజన గారి పేరు ఆయన మీద ఎంత బకాయిలు ఉన్నాయో ఆయనకైనా, ఆయన రైట్ ఆఫ్ చేసిన ఆయనకైనా సేమ్, దెర్ ఈజ్ నో అడిషనల్ ఫెసిలిటీ టు ఎనీ పార్టీ లీడర్. సో తప్పనిసరిగా వ్యవస్థలోనే అందరితో పాటే అందరికి ఉన్నట్టుగానే వారి వ్యవస్థ ఉంటుంది, తప్పితే అది దానిపైన రాజకీయ కామెంట్ నేను చేయలేను. ఇక ఆయన టీడీపీపై చేసిన వ్యాఖ్యలు, మరి ఆయన నేను మాట్లాడతాను అన్నారంటే మరి ఆయన స్వతహాగా వాలంటీర్ చేశారని మరి అర్థమవుతోంది. ఆ మాత్రం స్వేచ్ఛ మా పార్టీలో ప్రతి నాయకుడికి ఉంటుంది. ఎవరైనా స్వేచ్ఛగా మరి మేము ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వం దగ్గర తీసుకెళ్తాం, దానికి ఏం పర్మిషన్లు ముందుగా రిటర్న్ అప్రూవల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తరఫున చేసినటువంటి సూచన, మరి అనేక సంవత్సరాల పార్టీ నుంచి వచ్చారు కాబట్టి కొంత అభిమానం ఉండొచ్చు, కొంత కలిస్తే రెండు పార్టీలకు లాభం వస్తుందన్న ఆయన అంచనాను కావచ్చు. అంతే తప్పితే దానిలో ముందుగా ముందస్తుగా ఎవరి పర్మిషన్లు తీసుకొని చేయవలసిన అవసరం లేదు. నేను చెప్పా కదా, నా ఉద్దేశం నేను చెప్పా కదా, ఆ టీడీపీ దగ్గర ఏముందని మేము కలవాలి. పూర్తిగా రాజకీయంగా ఈరోజు జీరో అయిన పార్టీతో మేము పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సో మేమే ఒక వ్యవస్థలాగా ఎదగాలి అని మాకు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి టీడీపీని బీజేపీలో విలీనం చేసే ఆలోచనలు ఏదన్నా ఉంటే ఆ విషయాన్ని నేను కూడా మా నాయకత్వంతో మాట్లాడతాను, ఎందుకంటే అది మా పార్టీ అభివృద్ధికే కదా పనిచేసేది. మరి నలుగురు ఎంపీలు వచ్చి ఎలా మా పార్టీలో చేరారో మరి చంద్రబాబు గారు కూడా తెలుసుకొని టీడీపీకి భవిష్యత్తు లేదు, బీజేపీతో విలీనం అవుదాం అంటే నేను కూడా మాట్లాడటానికి సిద్ధమే ఉంటే నేను కూడా మాట్లాడతాను, చొరవ తీసుకుని చెప్తున్నా కదా. హలో సార్, ఐ యామ్ సుజా. యు వాంట్ మీ టు ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ లెట్ మీ స్పీక్ ఇన్ తెలుగు సో దట్ ద ఎంటైర్ మీడియా? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విజయం చాలా త్వరగా రాబోతోంది అన్నది ఒకటి. మరి రాష్ట్రానికి చెందినవాడిగా నేను చేసేటువంటి ఒక అభిలాష ఒకటి, మరొకటి అంచనా. అంచనా ఏ రకంగా అంటే ఇక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్న పార్టీలు రెండూ కూడా ప్రాంతీయ పార్టీలు. మీరు ఆంధ్రప్రదేశ్ అవతారం చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సమయంలోనూ ఒక జాతీయ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నది. కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్ దశాబ్దాల పాటు కంచుకోటలాగా నిలిచింది. మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన ఎన్నికల్లో చాలా అసలు మేము పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాం, కాంగ్రెస్ మా దాదాపు అదే పరిస్థితిలో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీకి త్వరగా ఎదిగే అవకాశం ఉన్నది. రెండు ప్రాంతీయ పార్టీలతో ఇక్కడ రాజకీయం నడిచే వ్యవస్థ భవిష్యత్తులో ఉండదు, అది కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూడా కలిసి ఉంటే మంచిది అన్న ఆలోచన రాష్ట్ర ప్రజల్లో ఆల్రెడీ కలుగుతోంది. తెలుగుదేశంతో చూసాం ఏం సాధ్యం కాలేదు, వీరితో చూసాం ఏం సాధ్యం కాలేదు, మరి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అన్న ఆలోచన తప్పనిసరిగా కలుగుతుంది ప్రజల్లో అన్నది నాకున్న నమ్మకం. సో దానికి మీకు తెలంగాణలో ఇంకా చూశారు కాంగ్రెస్, ఈ రోజున కాంగ్రెస్ కూడా చాలా క్షీణించింది తెలంగాణలో, అయినా కూడా ఒక పార్టీగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు, అందుకని నేను ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పాను. సార్, మొదటిగా మీరు అడిగిన ప్రశ్న
నేనైతే తప్పనిసరిగా అటువంటి పోకడలను సమర్థించను. అంటే కేసులు పెట్టడం, ప్రతిదానికి రాజద్రోహం కేసులు పెట్టడం సరైన విధానం కాదు. వారు చేసిన విమర్శలే నేను పూర్తిగా తిప్పికొడతాను, వారిని నేను విమర్శిస్తాను. అంతేగాని కేసులు అది ప్రభుత్వం ద్వారా చేసిన విషయం కాదు, అది వ్యక్తిగతంగా అనేక మంది ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చట్టంలో కూడా ఇటువంటి లోపాలు ఉంటే దాన్ని కూడా సవరించవలసిన అవసరం ఉన్నది. పూర్తి స్థాయి స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం ఉన్న మన దేశంలో మరి ఇటువంటి బెదిరింపులు సరైన విధానం కాదు. నేనైతే దాంతో ఏకీభవిస్తాను. ప్రభుత్వాన్ని ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోదీ గారిని విమర్శించినంతగా దూషించినంతగా భారతదేశ చరిత్రలో మరే నాయకుడిని ఎవరూ దూషించలేదు. మన రాష్ట్రంలోనే చూసాం గత ఎన్నికల సమయంలో ఒక సంవత్సరం పాటు ఏ రకమైనటువంటి చాలా నీచమైన వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. అయినా కూడా మేము మా తరఫున మా పార్టీ తరఫున మేము ఎప్పుడూ ఎవరిపైన అభియోగాలు చేయటం కానీ కేసులు పెట్టడం కానీ చేయలేదు, ఎందుకంటే అది సరైన విధానం కాదు. ఇక రెండవ ప్రశ్న మీరు చెప్పింది, పార్టీలు మారే మనకు ఒక చట్టం ఉంది కదా, ఆ చట్టానికి అనుగుణంగా మార్పులు జరిగితే మరి అభ్యంతరం ఎలా చెప్తారు? మరి నలుగురు పార్లమెంట్ సభ్యులు మా పార్టీలోకి వచ్చారు అంటే అది ఏ మరి చట్టసభలో కానివ్వండి, మూడింట రెండు వంతుల మంది జాయిన్ అయితే పార్టీ అది విలీనం సాధ్యమవుతుంది అని చట్టంలో ఉన్నది కనుక చేశాం, తప్పితే మేము కూడా చట్ట విరుద్ధంగా ఎక్కడ చేయలేం. వీరు కాకుండా ఒకరిద్దరు ఎంపీలు మా పార్టీలో జాయిన్ అయ్యారు, మిగతా పార్టీల నుంచి కూడా ఒకరిద్దరు ముగ్గురు నలుగురు అయ్యారు. వారందరూ రాజీనామా చేసి మరలా ఆ రాష్ట్రాల నుంచి రాజ్యసభకి మా తరఫున ఎన్నికయ్యారు, తప్పితే మా పార్టీ సమర్థతతో మేమేమి చట్ట విరుద్ధమైన విషయం చేయాలి. వీరి విషయంలో కూడా చట్టానుసారంగానే జరిగింది. సార్, మురళి ఫ్రమ్ మార్టిస్ సూర్య. వ్యవస్థ అన్నది ఉన్నది, ఆ న్యాయ వ్యవస్థపై ఆ న్యాయ వ్యవస్థకు ఒక విశిష్టత, ఒక విశ్వసనీయత, విశ్వాసపాత్రత రెండూ ఉన్నాయి. కాబట్టి ఎవరో చిదంబరం అకౌంట్లో మేము వేసి డబ్బులు వేసి ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి మేము ఆయన ఇరికించలా. ఆయనపై ఆయన ఉన్న పైన ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా మరి నిన్న చార్జ్ షీట్ ద్వారా కూడా సబ్మిట్ చేయటం జరిగింది. కోర్టుల ముందు ఆయన పెద్ద లాయర్ హిమ్సెల్ఫ్, ఆయన భార్య అందరూ కాంగ్రెస్లో చాలా దిట్టలు ఉన్నారు. ఉన్న ఏజెన్సీస్ ద్వారా ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటిపైన వాటికి ధీటుగా వారు సమాధానం చెప్పారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం అందరికీ ఉండాలి. అది కేవలం అది వారిని ఎందుకు జైల్లో పెట్టారంటే పోనీ రాజకీయ నాయకులకి అందరికీ ఇక్కడ కంప్లీట్ ఇమ్యూనిటీ ఏదన్నా ఉండాలని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. వారికి రాజకీయ నాయకులు అందరికీ పూర్తిగా వారికి జీవితాంతం ఒక పొలిటికల్ ఇమ్యూనిటీ ఇద్దామని ఎవరికైనా ఉద్దేశం ఉందా? లేదు కదా. మరి తప్పు చేసినప్పుడు మరి వారు ఎవరైనా మరి దానిపైన న్యాయ వ్యవస్థలో ఆయన ఒకరోజు కూడా కోర్టులో ప్రవేశపెట్టకుండా అరెస్ట్ చేయలేదే. ఆయన కోర్టుకి అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది కోర్టే. సో కాబట్టి మనం రాజకీయ ఉద్దేశాలతో మరి తప్పు చేసిన వారిని కూడా క్షమించాలి అన్నటువంటి ధోరణి సరైనది కాదు. అది ఏ పార్టీ వారైనా ధోరణి కాదు. అందరు ఎవరిపైన చర్యలు తీసుకోవాలి అని ఆశించాలి, తప్పితే వారిని ఎందుకు పట్టుకున్నారు, ఆయన పైన అభియోగాలు ఎందుకు చేశారు అన్నది సరైన విధానం కాదు. ఇక మొదటి ప్రశ్న మీది నల్లధనం విషయానికి వస్తే, నల్లధనం వస్తే అందరికీ పంచుతామని చెప్పలేదు. నల్లధనం వస్తే అందరికీ ఇంత స్థాయి పంచదగినంత అమౌంట్ ఉంది, అది కొంచెం అన్వయించుకున్నారు చాలామంది తమకు అనుగుణంగా. అండ్ చాలామంది పొలిటికల్ పార్టీస్ దీన్ని 2019లో కూడా ఎన్నికల అంశం చేయాలని ప్రయత్నం చేశాయి. కానీ ప్రజలు రాజకీయ పార్టీల నాయకుల విశ్వసనీయతని వారు చేసిన ప్రయత్నాలని కూడా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము చేస్తామంటే ఎవరు నమ్మరు. మోడీ గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసిందని, కొత్త కొత్త చట్టాలు తెచ్చింది, మరి బినామీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది, బ్లాక్ మనీ యాక్ట్ని తీసుకొచ్చింది, దాని కిందే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలామంది నాయకులు. ఫ్యూజిటివ్ ఎలా అయితే ఫ్యూజిటివ్స్ డబ్బు దేశానికి డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళారో వాళ్ళని పట్టుకోవడానికి గట్టి చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం కింద కొందరిని విజయ్ మాల్యా లాంటి వారిని, నీరవ్ మోడీ లాంటి వారిని బుక్ చేసింది. ఇదంతా చూసిన ప్రజలకు అర్థమవుతుంది ఇదేదో కేవలం
మాటలు చెప్పి తప్పించుకున్న ధోరణి కాదు, వారి వంతి కృషి చేశారని. అలాగే అంతర్జాతీయ వ్యవస్థలో ఏ రకంగా పారదర్శకత తీసుకురావాలి, ట్రాన్స్పరెన్సీ తీసుకురావటానికి ఈ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మనకు స్విట్జర్లాండ్ నుంచి ఎటువంటి మన భారత డిపాజిటర్స్ ఎటువంటి డిపాజిట్ చేశారో ఆ సమాచారం మనకు రావటం మొదలైంది. ఇంతకుముందు ఆ వ్యవస్థ లేదు. సో వ్యవస్థ మార్పుకి G20 స్థాయిలో ప్రధాని మోదీ గారు చేసిన కృషి, ఇప్పటికీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇవి చూసిన ప్రజలకి ఓకే, చెప్పిన స్థాయిలో జరగలేదు నిజమే, కానీ అది చేయాలన్న ప్రయత్నం తపన అయితే వ్యక్తిలో ఉన్నాయి, నాయకుడిలో ఉన్నాయి అని చూశారు, నమ్మారు. కాబట్టి మళ్ళీ మాకు ఒకసారి పట్టం పట్టగా మరొకసారి అధికారం ఇచ్చారు. సో కాబట్టి ఇచ్చిన మాటని వీలైనంత స్థాయిలో పూర్తి చేయడానికి కృషి చేసే నాయకత్వం మాది. కేవలం ఎలక్షన్లు గెలవటానికి అయితే మేము చెప్పం. వ్యాఖ్యానానికి ప్రధాని నరేంద్ర మోదీ గారే అనేక సందర్భాల్లో గతంలో ప్రధానిగా చేసిన వారందరూ దేశాభివృద్ధికి కృషి చేశారని చెప్పాము, అంతేగాని వారంతా దుర్మార్గం చేశారని మేము ఎప్పుడూ అనలేదు. కాకపోతే జరగవలసిన స్థాయిలో అభివృద్ధి ఆ సమయంలో జరగలేదు అన్నది వాస్తవం. మేము నమ్మింది మీరు వ్యతిరేకించేవాళ్ళు విభేదించేవాళ్ళు వాళ్ళ వ్యూస్ వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పలేదు. మొదటిసారి భారతదేశం ఫ్రీడమ్ వచ్చాక మనకి మన పర్ క్యాపిటా ఇన్కమ్ రెట్టింపు అవ్వటానికి 30 సంవత్సరాల టైం పట్టింది. మనం మొదటి 30 సంవత్సరాల్లో ఇది నిజం. ఇది ఆ సమయంలో మనం చేయవలసినటువంటి ఆర్థిక అభివృద్ధి చేస్తుంటే తప్పనిసరిగా దేశ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అట్లాగని చెప్పి వారు కావాలని చేయలేదు అని చెప్పలేము. వారు చేసినటువంటి మంచి పనులు అందరూ, నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ నుంచి అందరూ ప్రధానిగా వారు సేవలు ఇచ్చారు, దాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో నేను ఎక్కడా మాట్లాడలేదు. మా నాయకుడే ప్రధాని స్వయంగా చెప్పారు. ఇక మీ రెండవ విషయంకి వచ్చేసరికి ఇదంతా మీరు చేసేటువంటి స్పెక్యులేషన్కి నేను ఎటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పలేను. వాళ్ళంతా వచ్చేస్తున్నట్టు కదా, వీళ్ళంతా వచ్చేస్తున్నట్టు కదా, మేము ఎవరి కోసం ఎదురు చూపులు చూడటం లేదు. 1, ఓకే, వెరీ క్లియర్. మా అభివృద్ధి మా అంతటా మా కృషి వల్ల, మా నాయకత్వానికి ఉన్నటువంటి నిబద్ధత వలన, విశ్వసనీయత వలన మేము తప్పనిసరిగా పనిచేస్తాము. కానీ ఎవరు తోడు రాదలుచుకున్నా వచ్చేవారిని వెంట తీసుకొని వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నాం. అంతే తప్పితే ఎవరో రాకపోతే ఏదో మా అభివృద్ధి ఆగిపోతుంది అనుకోవటం వారి పొరపాటు, మీకు ఇతరుల పొరపాటు తప్పితే మేము ఎక్కడ ఆగేది లేదు. మా రేసులో మేము ముందుకెళ్తాం. సార్ శ్రీనివాస్ అండి. రాష్ట్ర రాజధాని అంశం అన్నది నేను గతంలో కూడా చెప్పాను, మరొకసారి చెప్తాను, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన ప్రభుత్వం, అదేదో రాష్ట్ర ప్రజలు ఏరి కోరి ఓటు వేసుకొని ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. నిజం చెప్పాలంటే మాకు ఇక్కడ రాష్ట్రం నుంచి ఒక అసెంబ్లీ సభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ లేరు, ఇప్పుడు వచ్చారు, అది వేరే సంగతి. సో కాబట్టి రాష్ట్ర ప్రజల అభిమతానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయదు అనుకోవటానికి ఏదైనా అవకాశం ఉందా? ఎందుకు అనుకోవాలి? 151 సీట్లతో రాష్ట్ర ప్రజలు వారిని ఎన్నుకున్నారంటే దాదాపుగా 50% ఓటుతో వారి పట్ల నమ్మకం ఉంచి చేశారు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఏది మంచిదో ఆ నిర్ణయం చేయాలి, తప్పితే రాజకీయ కారణాల వలన చేయటం తగదు. ఆ విషయం నేను స్పష్టంగా చెప్తాను. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే మేము ఇటువంటి సవరణలు చేయాల్సిన అవసరం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అడ్డుకోవాలి, ఎందుకు అడ్డుకోవాలి? ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి తప్పనిసరిగా దీనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. 5 సంవత్సరాలు ఆయన కబుర్లు చెప్పారు, తప్పితే చంద్రబాబు నాయుడు గారు పెద్దగా చేసింది ఏమీ లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా త్వరగా నిధులు ఏదైతే ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పెద్దగా కొద్ది బిల్డింగ్స్ తప్పితే సాధ్యం కాదు, చట్ట ప్రకారం కూడా అదే ఉంది. మరి అనేక రకమైన నిధులు మొబిలైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఒక నిర్మాణం చేపట్టుంటే అసలు ఈ ప్రశ్న ఈ రోజున ఉత్పన్నమే అయ్యేది కాదు.
దాదాపుగా 5 సంవత్సరాలు గ్రాఫిక్స్తో కాలం గడిపి మరి అక్కడ ఏదో చాలా జరిగిపోయింది అని చెప్పటం అది సరైన సమంజసం కాదు. బట్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ మనీ దానిలో చాలా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయటం జరిగింది. మళ్ళా మొత్తం మొదలు నుంచి కార్యక్రమం మొదలు పెట్టాలి అంటే దీనిలో కాలయాపన జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి దానివలన లాభ నష్టాలని బేరేజ్ వేసుకుంటూ అది ఏ పార్టీకి లాభం ఏ పెట్టుబడిదారికి లాభం నష్టం అన్న అంచనాలు కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఏది మంచిది అని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి తప్పితే ఇంకా వేరే కారణాలు దానికి ఏం కారణం కాకూడదు. దీనిలో నిర్ణయం అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే కాబట్టి కేంద్రం డైరెక్ట్గా దీనిలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. నమస్తే సార్, కృతజ్ఞతలు. నెలకొని అనేక సంవత్సరాల విషయాలు జర్నలిస్టులందరికీ విశదీకరించినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ జీవేల్ గారిని తీసుకురావడంలో నేను నుంచి కూడా మన రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారు ఎంతో సహకరించారు. ఇలా ఎందుకు రాలేకపోయారు. వారితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నగర అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు కూడా వారికి కూడా మన ప్రెస్ క్లబ్ తరఫున మా యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఒక జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇంకోటి ఏంటంటే మనకి త్వరలో ఉన్నాయి మన భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ గారితో మీట్ ద ప్రెస్ అని మన అమ్మడాంజలి గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నికలప్పటి నుంచి కూడా ఆయన వేరే పోటీ చేయటం తర్వాత కుదరకపోవడం సాధ్యం కాలేదు. త్వరలోనే కన్నా లక్ష్మణ గారితోనూ అలాగే మన కేంద్ర హోంమంత్రి గారు కిషన్ రెడ్డి గారితో ఇక్కడ మీట్ ద ప్రెస్ రావాలని ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఎక్కువగా తెలంగాణకే పరిమితం అవుతున్నారని చెప్పి అన్నాం. ఆయనతో నాకు మంచి సన్నిహితుడు. ఈ మధ్య వెళ్ళి గుంటూరు వెళ్ళి నేను పర్సనల్గా ఆహ్వానించాం. స్వర్ణభారతి ట్రస్ట్కి వచ్చినప్పుడు కూడా ఆహ్వానించాం. ఈరోజు ఉదయం కూడా విజయవాడ మీదుగానే వెళ్ళారు కిషన్ రెడ్డి గారు కోదాడు మీటింగ్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ మాట్లాడి త్వరలోనే కిషన్ రెడ్డి గారితో కూడా మీట్ ద ప్రెస్ ఏర్పాటు చేసేందుకు మనం చేస్తాం. మీరు సహకరించాలని బీజేపీ తరఫున ఇప్పటికే మన టొబాకో బోర్డు చైర్మన్గా కేంద్రం ఆధ్వర్యంలో నియమితులైన మన పక్క జిల్లా రఘునాథ్ బాబు గారితో ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత త్వరలోనే కిషన్ రెడ్డి గారితోనూ కన్నా లక్ష్మణ గారితో మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు ఉంటే ఈ సందర్భంగా మనం మీ అందరికీ చెబుతూ ఆ కార్యక్రమాలు కూడా విజయం చేయాలని మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జ్ఞాపకంగా మన సీనియర్ నాయకుడు అజయ్ ఉపాధ్యక్షులు అమ్మడాంజలి గారిని జ్ఞాపకం చేసి సత్కరించవలసిందిగా కోరుతాను. ఇంతటితో ముగిసింది. అందరికీ ధన్యవాదాలు. చాలా అద్భుతంగా జరిగింది. అనేక ప్రెస్ మీట్లు నిర్వహించిన ఈ రోజున అనేక మంది కొత్త పత్రికా విలేకరులని మిత్రుల్ని కలుసుకోవటం నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ కవర్ చేసే బీట్ జర్నలిస్ట్ వాళ్ళతో రెగ్యులర్ కలుస్తాను తప్పితే వీరందరికీ స్పష్టమైన వ్యాఖ్యానాలు కూడా చేసే ఇది ఉంది. సో తప్పనిసరిగా మీ అందరితో మరలా కలవడానికి అవకాశం వస్తుందని భావిస్తూ నమస్కారం.